हेलो फ्रेंड्स, वेलकम टू वीआर रेसिपीज एंड फैशंस। नेन मी विजी कड़पा। ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చికెన్ ఫ్రై। మా వీడియోస్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు అందుతాయి। ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి। మరి చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూసేద్దామా। చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చికెన్, షాజీరా, అనాస పువ్వు, దాల్చిన చెక్క, నల్ల యాలక, ఇలాచి, లవంగాలు, రాతి పువ్వు, జాపత్రి, జాజికాయ, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర। ముందుగా చికెన్ పీసెస్ ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి। హోల్ గరం మసాలా దినుసుల్ని మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి। ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి। ఒక బౌల్ లో 1/2 లీటర్ వాటర్ ని హీట్ చేసుకోవాలి। ఈ విధంగా వాటర్ ఉడుకుతున్నప్పుడు ఇందులో 1 స్పూన్ salt, ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న గరం మసాలా 1/2 స్పూన్ ఇందులో వేసుకోవాలి। ఇందులోనే ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని వేసుకోవాలి। దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 10 టు 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। ఈ విధంగా చికెన్ ని 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకున్న తర్వాత వాటర్ లేకుండా చికెన్ ని వడబోసుకోవాలి। ఇలా 60% ఉడికిన చికెన్ ని వాటర్ లేకుండా పక్కకు తీసుకోవాలి। ఒక పాన్ పెట్టుకొని అందులో 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసి వేయించుకోవాలి। ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 5 నిమిషం వేయించుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి। ఆల్రెడీ చికెన్ ఉడికేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి। ఇందులో 1/2 స్పూన్ మిక్సీ వేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ ని వేసుకోవాలి। గరం మసాలాని బాగా వేయించుకోవాలి। గరం మసాలా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసి 1 నిమిషం వేయించుకోవాలి। ఈ విధంగా కరివేపాకు వేగిన తర్వాత ముందుగా వాటర్ లేకుండా వడబోసి పెట్టుకున్న చికెన్ ని ఇందులో వేసి వేయించుకోవాలి। చికెన్ ని వడబోసుకున్న వాటర్ తో దాల్చా కాని షేర్వా కాని చేసుకోవచ్చు, లేదా బిర్యానీ రైస్ లో ఈ వాటర్ ని యూస్ చేయొచ్చు। ఈ మసాలా మొత్తం ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకొని సిమ్ లో 10 టు 15 మినిట్స్ పాటు వేయించుకోవాలి। ఇందులో చికెన్ కోసం చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ ని ఇంకో 1/2 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి। దీన్ని అప్పుడప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ మూత పెట్టి సిమ్ లో దీన్ని వేయించుకోవాలి। దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్ని ముక్కలు సమానంగా ఫ్రై అయ్యేటట్టు వేయించుకోవాలి।
ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్ వేయాల్సిన అవసరం లేదు. వీటిని చిన్న మంట మీద వేగనిస్తే ఎర్రగా వేగుతాయి. సిమ్లో 15 మినిట్స్ వేయించుకున్న తర్వాత మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఎర్రగా వేయించుకోవాలి. ఇంకో 1/2 స్పూన్ గరం మసాలాని ఇందులో వేసి కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ గరం మసాలాని వేసుకుంటే ముక్కలకి సరిగ్గా పట్టదు, కారంగా ఘాటుగా అనిపిస్తుంది. కాబట్టి ఒకేసారి గరం మసాలాని ఎక్కువగా వేసుకోకుండా మధ్య మధ్యలో 1/2 స్పూన్ గరం మసాలాని వేసుకుంటూ కలుపుకుంటే గరం మసాలా మొత్తం ముక్కలకి బాగా పడుతుంది. ఇలా చికెన్ ఎర్రగా వేగిన తర్వాత కొత్తిమీరని చల్లుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. కొత్తిమీర వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ సరిగ్గా పట్టదు, కాబట్టి 2 నిమిషాలు వేయించుకోవాలి. చికెన్ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చటైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మైండ్ లెటర్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.